గాలొచ్చిందంటే రాలిపోవడానికి సిద్ధంగా ఉంటుంది అంటే పరీక్షకు ఆగలేరు వీరు అక్కడే ఆగిపోయారు మరొక శిష్యుడు ఏమనుకుంటున్నాడంటే తత్వం నేర్చుకోవాలని నట్లు పాడి రూపించును నీవు నీ గురునికి గతి లొంగి నిజానురాగ రాగాంచితమైన నీ మరుగు చాటుము నీ రహస్యమున్ అని చెప్తున్నారు అంటే మంచిదో చెడ్డదో మనం కలంతో కాగితం మీద ఏది రాస్తే అదే మనకు కనిపిస్తుంది మురళిలో మనం ఏ రాగాన్ని ఊదితే అదే మనకు వినిపిస్తుంది అలా అదే విధంగా స్వామికి మనం లొంగి సన్యాసిని చేసినా సామ్రాట్టుని చేసినా సర్వము నీవే స్వామి అని మనం లొంగి ఉన్నప్పుడు ఆయన ఆయన రహస్యాన్ని మనం తెలుసుకోగలం ఇలా గురువుగారు దాదాపు శిఖరాగ్రం వరకు శిష్యుల్ని తీసుకుని వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత గురువుగారు తెలుసుకోగలుగుతావు అని గురువుగారు అన్న అని తత్వమసి అయమాత్మ ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి వంటి స్వరూపాలను వారికి స్వరూపాల రహస్యాన్ని ఆ శిష్యులకు వివరిస్తారు వారిలో ఒక శిష్యుడు అహం బ్రహ్మాస్మి అన్న స్థానానికి రాగలుగుతాడు అప్పుడు ఆ శిష్యునిలో అహంకారం మొదలవుతుంది నేను అహం బ్రహ్మాస్మి అన్న స్థానానికి రాగలిగాను కదా గురువంతటి వాడిని కాగలిగాను కదా ఇక నాకు గురువు అవసరం లేదు అన్న అహంకారం ఆ శిష్యునిలో ప్రవేశపెట్టబడింది ఆ శిష్యుడు మిగిలిన శిష్యుల దగ్గరికి వచ్చి నేను అహం బ్రహ్మాస్మి అన్న స్థానానికి రాగలిగాను గురువుగారితో సమానమయ్యానని చెప్తాడు ఆ శిష్యులు ఓహో ఈ శిష్యుడు శిఖరాగ్రాన్ని అధిరోహించగలిగాడు కాబట్టి ఎవరు అని ప్రశ్నిస్తారు అప్పుడు అహం బ్రహ్మస్మి అన్న స్థానానికి వచ్చిన శిష్యుడు నేను మీ అంతటి వాడిని కాగలిగాను కదా నేను తత్వం యొక్క రహస్యాన్ని తెలుసుకున్నాను కదా అని అంటాడు నాయనా నువ్వు తత్వం యొక్క రహస్యాన్ని తెలుసుకున్నానని అనుకుంటున్నావు అహం బ్రహ్మస్మి అన్న స్థానానికి వచ్చిన నీకు అహంకారం ప్రవేశించి వైకుంఠపాళిలో చివరి స్థానంలో ఉన్న పెద్ద పాము వంటి అహంకారం చేత నువ్వు మృంగబడి మళ్ళీ అధమ స్థానానికి రాగలిగావు మిగిలిన శిష్యులు శిఖరంలో మూడవ వంతైనా రాగలిగారు అని ఆ శిష్యుని హెచ్చరిస్తాడు సూఫీ వేదాంత దర్శనంలో మరొక పద్యం కొండపై కూర్చున్న గురుని పాదాంబుజముల కొరకు నెగబ్రాకి గురిని దర్శించి కొండ నెక్కిపోవును ప్రేమ రేకెత్తునట్లు అట్టి వానికి సాయుజ్యం అబ్బగలదు అని స్వామి చెప్తున్నారు అంటే స్వామిని దర్శించాలనే తపన ఉండొచ్చు చాలామందికి ఉంటుంది కానీ ప్రమాదం ఉందని స్వామి హెచ్చరిస్తున్నారు నేను ఏదైనా సేవ చేయాలి అని అనుకుంటే స్వామి ఆశీస్సుల వల్ల నేను ఆ సేవ
సద్గురువు ప్రబోధించిన మహామంత్రం ద్వారా అది సాధ్యం. మనం ఏ లిప్తలో మహామంత్రాన్ని మననం చేసుకోవడం మర్చిపోతామో ఆ లిప్తలోనే అహంకారం మనలో ప్రవేశపెట్టబడుతుంది. అంటే ఉదయం 11 సార్లు, సాయంత్రం 11 సార్లు మహామంత్రాన్ని మననం చేసే శక్తి స్వామి మనలో ప్రవేశపెడతారు. అప్పుడు మనకు కోరికలు గుర్తుండో, స్వామి నీ తత్వాన్ని నేర్చుకోవాలి, నీ లక్ష్యంలో ఉండాలి, మహామంత్రాన్ని మననం చేసుకునే శక్తి నాలో ప్రవేశపెట్టని స్వామిని మనం వేడుకున్నట్లయితే కోరికలు వాటంతట అవే నెరవేరుతాయి. ఒకవేళ నెరవేరకపోయినా తట్టుకోగలిగే స్థితి మనలో ప్రవేశపెట్టబడుతుంది. కాబట్టి నిండా 10 12 లేవు 7 లేవు సంవత్సరాలు లేవు. ఈ అమ్మాయికి ఎంత గొప్పగా చెప్పింది, ఎంత పెద్ద పెద్ద పండితులు కూడా మాట్లాడలేని మాటలన్నీ మాట్లాడి చక్కగా చెప్పింది. ఆ చిరంజీవికి స్వామి ఆశీస్సులు ఎలాగా ఉండాలని కోరుకుంటూ అమ్మాయిని అభినందిస్తున్నాము. ఇందాక నేను ఆ గురువుగారి గురించి మంత్రం గురించి చెప్తూ ఆ గురువుగారి పేరు, శిష్యుడి పేరు, మంత్రం పేరు చెప్పడం మర్చిపోయాను, క్షమించాలి. అదేంటంటే ఆ గురువుగారి పేరు గోష్ఠీపూర్లు అనే గురువుగారు, ఆ శిష్యుడి పేరు రామానుజులు, ఆ మంత్రం పేరు పంచాక్షరి మంత్రం. ఈ రామానుజుల వారు ఆ మంత్రం ఆయన దగ్గర ఉన్నంత అభినందనలు. ఇప్పుడు స్వామి ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక పుష్పవనంలో వికసించిన మరొక పుష్పం చిరంజీవి దొండపాటి సాయి ప్రసన్న సభను ఉద్దేశించి ఒక 5 నిమిషాలు ప్రసంగిస్తుంది. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కాలము పోగుచున్న దొడికమ్మున బట్టగలేము, మీరు రారేళ నిజార్థములు చదువరేళ
ప్రభాత ముహూర్త విఘంటికార్త వైతాళికులేమి పాడుచు మృదంగమును మీటుచునున్నవారు మీరేళ ప్రశాంతులై వినరు నేటికి నేర్వరు బ్రహ్మతత్వమున్ కాలము క్షణములు నిమిషములు గంటలు సంవత్సరములు యుగాల తర శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యులు శాతత్వము అను గ్రంథమునందు సాధకుడు ఏ విధముగా తన యొక్క సాధన చేత ముక్తిని పొంది తరించగలడు అనే విషయమును ఈ విధముగా తెలియజేశారు. ప్రకృతి తరలచే కప్పబడిన ఈ ఈశ్వర సృష్టియందు మహాపదార్థమైన మానవుడు జన్మ పరంపరావేషితమైన జడత్వమున దవలి తన నిజంబును మరచి ఒక కీటకము వలె అల్పాయువు కలిగి కొన్ని నాళ్ళి విశ్వమున నివసింపగలుగుచున్నాడు. జన్మ యొక్క పరమావధి కాదు, అనంతమైన కాలముచే పొడిగింపబడి అపురూప దృశ్య పదార్థములచే అలంకరింపబడి ఆలోచించుటకు ఊహించుటకు తలపోయుటకు అలవిగాక అసదృశ్యమైన శక్తి పదార్థాలతో మిశ్రితమైన ఈ విశ్వమును తన వివేకముతో తరచి తరించుట మానవుని ముఖ్య కర్తవ్యము. పురాతనము నుండి భారతదేశము వైజ్ఞానికమునకు నెలవు. భారతీయులకు విజ్ఞానము ఉగ్గుపాలతో మిశ్రితమై కొన్ని నాళ్ళి విశ్వమున ధగద్ధగాయమానమానితముగా ప్రకాశింపుచు వచ్చినది. కానీ ఆడుచు ఆడుచు అదే ఈశ్వర సాయుధ్యమునకు నడిపించు దివ్య నౌకయని భావించి శ్రమపడేవారనేకుల కలరు. కానీ ఇది చాలా పొరపాటు. ఈశ్వరరూప సాక్షాత్కార సముపాసనము సమర్థుడైన సద్గురుచే ఉపదేశింపబడవలను కానీ సంస్కారము లేని అసమర్థులు చెప్పు కళ్ళబొల్లి మాటలు కాలవాహినిలో కొట్టుకొని పోవు. మానవుని గారి ఎలవెట్టు ఇది వాసనావేశితమైన మనస్సు నిలకడగానుండుటకు ప్రథమమున సాధకునకు మంత్రపఠనం అవసరము. ఇది వాగ్రూప మనోరూప శ్వాసరూపముల ముద్దముల నొప్పారుచుండును. మంత్రములోని బీజాక్షరములు గొప్ప శక్తియుక్తములై జీవుని జన్మ పరంపరావాసనను తుడిచి శుద్ధి చేయును. గాన మొదట సాధకునకు మంత్రపఠనం అవసరము. సాధకుడు రహస్య క్రమముగా వినియోగింపుచుండవలేను. ఇట్లు కొన్ని నాళ్ళు శ్రద్ధాభక్తులను గీలుకొల్పి ధ్యానమును సాగించినచో అతని వైరాగ్యము కొలది మనస్సునకు ప్రసన్నత వచ్చి ఒక విధమైన శాంతి ఆత్మబలము చేకూరుచుండును. ఈ విధముగా చాలా కాలము గడిచిన మీదట అనగా చలించు స్వభావము మన తెలుస్తాయి. నిర్విషయమైన మనస్సు నిపాత దీపము పోలిక నొప్పుచు నిష్టచే నొప్ప
శృతి శుద్ధంగా లయబద్ధంగా ఈ కీర్తన ఆలపించిన ఈ చిన్నారులకి సభ తరపున అభినందనలు ఇప్పుడు శాతత్వాన్ని అవపాసన పట్టి ప్రతి గురువారం అరటిపండు వలిచి నోట్లో తిన్నంత ఈజీగా చెప్తున్న శ్రీమతి పేరూరి కోమల గారు సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు ఒక 10 నిమిషాలు चल चल श्री 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 विश्वविज्ञान विद्या आध्यात्मिक पीठाचार्य वारी ना साष्टांग नमस्कार सभा सभ्युंदर की नूतन संवत्सर शुभाकांक्षलु मरियु ना हृदयपूर्वक नमस्कार ना मुंदु चाला मंदी चक्कनि प्रसंगालु चेशारु चिवरकि ना दग्गरिकि वच्चेसरिकि एमी लेदेमो अन्न भयं कूडा वच्चिंदि कानी स्वामी उन्नारन्न धैर्यंतो नेनु इक्कडिकि रावडं जरिगिंदि मनकि 2014 संवत्सरं वच्चिंदि एन्नो संवत्सराल गड़िचिपोये इलांटि नूतन संवत्सर सभलु एन्नो चेसुकुन्नाम कानी मन गत संवत्सराल्लो मनं एं साधिंचामो स्वामिकि मनं एंत दग्गरय्यामो स्वामी योक्क प्रेमानुरागालु मनं एंतवरकु गेलुचुकुन्नामो अन्नदि मनं तरचि सिंहावलोकनं चेसुकुन्नट्लयिते मन अंतरात्मलु मनकु साक्ष्यमिस्तायि स्वामी चेप्पिनप्पुडु विंटामु इतर सभ्युलु चेप्पिनप्पुडु विंटामु अन्नी बागुन्नट्टे उंटायि కానీ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అన్ని వదిలేస్తాం కానీ ఈ కొత్త సంవత్సరం మనమందరం కూడా కొన్ని స్వామి యొక్క సంకల్పంతో ప్రేమానురాగాలు అంటే మనకి కావాల్సిందటండి ప్రేమానురాగాలు గెలుచుకోవాలి స్వామి యొక్క ప్రేమను మనం పొందాలి పరమానందాన్ని పొందాలి ప్రేమానురూపం స్వామి స్వామి యొక్క ప్రేమను మనం ఎంత పొందగలిగితే మనం ఎంతగా స్వామిని ప్రేమానురాగాలతో కొలిస్తే స్వామి అంత ప్రేమను మనకు పంచి పెడతారు ఏ రకంగా మనం స్వామికి దగ్గర అవ్వాలి ఆయన యొక్క భౌతిక పరమైన కోరికలు తీర్చే సాధనంగా మాత్రమే మనం స్వామిని చూస్తున్నాము అలాగే మనం మాట్లాడుకుంటున్నాము తప్ప ఆయన దేనికైతే ఉద్దేశించబడ్డారో ఏ విషయానికైతే మనం స్వామిని కొలవాలో ఆ జన్మరహస్యం ఏదైతే ఉందో ఇంతకు మునుపు మాట్లాడిన వాళ్ళు చెప్పారు నిద్రాహార భయంతో బతుకుతూ ఉంటాం మనం ఈ జనన పడిపోయిన ఆకు మరల పట్టదు చెట్టు ఇంకా గడిచిన కాలం రాదు రాబోయే కాలమే మనకుంది ఈ రాబోయే కాలంలో స్వామి యొక్క సేవ గాని వేషభాష్యాలకు గాని మెస్మరిజంలకు గాని కనికట్టు విచ్చలకు గాని తావు లేనిటువంటి తత్వము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము అంచేత తనలో ఉండేటువంటి తన యొక్క బ్రహ్మ స్వరూపాన్ని తాను గ్రహించి రేఖాపల రాజు గారిని కలుసుకుని ఆ మాసపత్రికని పొందవలసినగా విజ్ఞప్తి చేస్తున్నాం అదే విధంగా మన పీఠం యొక్క గ్రంథాలు పీఠాధిపతుల చేత రచింపబడినటువంటి గ్రంథాలన్నీ కూడా మనం ఆరాధనా కార్యక్రమాల్లో చదువుకొని ఆత్మజ్ఞాన స్వరూపులుగా పరిణామం చెందడానికి ఆ గ్రంథాలు పొందాలనుకున్నటువంటి వారు ఆ గ్రంథ మండలి వద్దకు వెళ్ళి గ్రంథాలను తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదే విధంగా ఆధ్యాత్మిక శిక్షణ కమిటీలలో శిక్షణ పొందినటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ఒకటి రెండు గ్రామాలకు వెళ్ళి మీరు వా మిగతా సభ్యుల్ని చైతన్యవంతులను చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం తర్వాత ఉమ్రాలి షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కార్యక్రమాలు కూడా మహాసభల్లో నిర్వహించబడతాయి మహాసభల్లో మీరు ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఎవరికైనా ఆసక్తిగా ఉన్నట్లయితే రవికుమార్ గారు డాక్టర్ ఆనంద్ గారు ఒకసారి ఇక్కడ వారిని కలిసినట్లయితే వారు మీకు మహాసభల్లో ఏ విధంగా
कार्यक्रम पागोनवे काबटे यावन मंदी सेवा कार्यक्रम पागन प्रयत्न मन तरह महासभल्लो चाल मंदी बंगार वस्तु राव अदे विधा चिंल ने वदले अश्रद्धा तपिपयर मरला इक मैक दीकोचे अनौंसमेंट दयचे बंगार वस्तु पेवी महासभल की सिंपल रही స్వామి చెప్పే మాటలు వినండి అదే విధంగా మీ పిల్లల్ని మీరే జాగృత పెట్టుకోవాలి మీ వస్తువుల్ని మీరే జాగృత పెట్టుకోవాలి ఆ విధంగా దయచేసి సభ్యులంతా కూడా మహాసభలో సక్రమంగా జరగడానికి సహకరించాలి ఈ విషయాలన్నీ కూడా మరలా మీ మీ గ్రామాల్లో ఉన్నటువంటి ఆరాధన కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదే విధంగా బస్ ఫెసిలిటీ కూడా స్వామి కొత్త ఆశ్రమం నుంచి పాతాశ్రమానికి పాతాశ్రమం నుంచి కొత్త ఆశ్రమానికి కూడా ఉమదాలేశ पब्लिक स्कूल या बस उचित एर्पट्ठे आ बस फेसीलिटी ग्रामा आराधना कार्यक्रम मन तरह वाली नियामक वो मन वेंकटरत्न रामारेड्डी गारिनि सीतारामराजु गारिनि कलुसुकोनि नमो चेंजुकोवाल्सिनदिगा विज्ञप्ति चेस्तुन्नाम तर्वात डस्ट बिन्स उंटायि आ महासभल्लो अन्नि प्रदेशाल्लोनू डस्ट बिन्स उंटायि काबट्टि आ डस्ट बिन्स लोने मीरु आ चेत्तनु वेसिनट्लयिते परिशुभ्रंगा मन आश्रमं उंडडानिकि अवकाशं उंटुंदि तर्वात चिन्न पिल्ललु कूडा पर्यावरण परिरक्षण कार्यक्रमंलोनु इंका इतर मोकल वाटर सप्लू चक्ट सेवल अवकाश महासभा वारेवरना इक डाक्टर आनंद गार सूर्यलत गार इक्टर आनंद गार टीम ने कल पेर् नमो चुकते वारी महासभा सेव चेसे भाग्यम लभिस्टी मेकजे महामंत्र मूड गंटल की वेद की मंत्र पार वेद कुड़ भाग में कुर्ची पेर् नमो चुनि इकड़कोचि कुर्चुने मुझे तत्वज्ञान स्टाल वेली मासपत्रिक पी इक पेर ने नमो चुनाव विज्ञप्ति चेस्ट आराधना कार्यक्रम की विलेकर मित्र नूतन संवत्सर सदर्भंग स्वामी दर्शन वार आशीस्स प्रसाद विज्ञप्ति आराधना कार्यक्रम की निर्वहित वो श्री रम्मलपुड़ी वेंकटरायुडु गारु मरी वार कुटुंब सभ्युलु तापेश्वरं श्री मासिन काशी विश्वनाथं गारु वार कुटुंब सभ्युलु तापेश्वरं इंदुकूरी मोहन राज गारु श्रीमती राणी गारु वाणी गारु श्रीमती वाणी गारु रेंडम्मा पेर्लु पिलिचिनटुवंटि वारु इक्कड वच्चि निलबडाल्सिनदिगा विज्ञप्ति चेस्तुन्नानु ई रोजुन आराधना कार्यक्रम की पेर् पीलचने वारे इबड़ी काशी विश्वनाथं गार तरफ लीलावती गार राजेश्वर गार वी इक हारतपल्लम पटी दंडगर्र ग्राम सभ्यु बोब्बा श्रीरामकृष्ण दंपत वाल मेज डे पे रोज सदर्भंग आराधना कार्यक्रम सुब्बलक्ष्मी गार वी हारतपल्लम पटी आकवीड ग्राम श्री तोट वीर वेंकट सत्यनारायण सुब्बलक्ष्मी दंपत आराधना कार्यक्रम निर्वहि सुब्बलक्ष्मी गार हारतपल्लम पटी राजमंड्री ग्राम कुसुमंची सत्य श्रीनिवासराव सत्यमाता दंपतुलु ईनाट आराधना कार्यक्रम निर्वर्तिस्तुन्नारु सत्यमाता गारु हारतिपल्लम पट्टुकुंटारु काकिनाड बादव राजगोपाल गारी संस्मरणार्थं वारि योक्क श्रीमति बादव लक्ष्मी कुमारी गारु मरियु वारि कुटुंब सभ्युलु आराधना कार्यक्रमान्नि निर्वर्तिस्तुन्नारु सांबर्लकोट डेगल चक्रधरराव कुमारुडु श्रीनु ज्योति दंपतुल विवाहं सदर्भंगा वारि कुटुंब सभ्युल आराधन రఘుదేవపురం యాండ్ర రాముడు శ్రీమతి చంద్రావతి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన చంద్రావతి గారి హారతపళ్ళం పట్టుకోవాలి కొత్తపేట దిరుసుమల్లి దొరయ్య వీరరాఘవమ్మ దంపతులు వారి కుటుంబ సభ్యుల ఆరాధన వీరరాఘవమ్మ గారి హారతపళ్ళం పట్టుకోవాలి కెనడా టెంగల్ శాశగిరి శ్రీమతి శ్రీలక్ష్మి మరియు వారి కుమార్తె కొందనిక మరియు వారి కుటుంబ సభ్యులు ఈ ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నారు డాక్టర్ ఆనంద్ గారు హారతపళ్ళం పట్టుకుంటారు విజయవాడ కే నరసింహారావు గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఆరాధన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు గిద్ద రమేష్
శ్రీమతి కుమారి దండగర్ర వారు వారి కుటుంబ సభ్యులు కూడా ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. కుమారి శ్రీమతి గద్దా రమేష్ గారు భార్య కుమారి గారు హారతిబళ్ళం పట్టుకున్నారు. జయగురుపాడు నాగం వీర్రాజు లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. లక్ష్మి గారు వచ్చి హారతిబళ్ళం పట్టుకోవాలి. కుటుంబానికి ఒక్కరు మాత్రమే హారతిబళ్ళం పట్టుకోండి. అందరూ లేచి నిలబడండి అమ్మా. హారతి ఎక్కడ అక్కడే లేచి నిలబడాలి. ఎవరు ముందుకు రావద్దు అమ్మా. కుమారి ఈశ్వరి ఈశ్వరి శ్రీవల్లి మాట్లాడకూడదమ్మా. నిశ్శబ్దం హారతి హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనము స్వామి హారతి జయ జయ హారతి నీరాజా నమోలని పేరు పేరు నగోర్చి నీరాజా నమోలని పేరు పేరు నగోర్చి ఆరాధించుచు భక్తి నార్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనము స్వామి హారతి జయ జయ హారతి పరమా భక్తులు జ్ఞాన భరిత సాధి మనులు పరమా భక్తులు జ్ఞాన భరిత సాధి మనులు కరములు మార్చేయి వేరి పల్లె రమున నిచ్చో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వతేజమున వరములు మాగిచ్చి పరతత్వతేజమున వరములు మాగిచ్చి అరాయో మరలేశ సద్గురు నరసీనటులని దిగో అరాయో సేన సద్గురు నరసీనటులని దిగో అరయు మొహి అదిన్ సద్గురు నరసీనటులని దిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి ఓం శ్రీ సద్గురుభ్యో నమః. హారతి స్వీకరించిన అనంతరం ఈ ఆరాధన చేయించిన వారంతా ఓ పక్కకు రండమ్మా. ఆరాధన చేయించిన వారంతా ఓ పక్కకు రావాలి. స్వామి నుండి హారతి స్వీకరించిన అనంతరం ఎక్కడ వారు అక్కడే కూర్చోవాలి. సభ్యులంతా కూడా ఎక్కడ వారు అక్కడే కూర్చోవాలండి. ముందుగా ఆరాధన చేయించిన కుటుంబ సభ్యులు నమస్కారం పెట్టుకుంటారు. ఆ తర్వాత మిగిలిన వారు స్వామికి నమస్కారం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అందరూ కూడా స్వామి పాదానికి ఒక్కసారి మాత్రమే నమస్కరించుకోవాలి. దయచేసి అత్యంత క్రమశిక్షణ ప్రదర్శించాలి. మధ్యాహ్నం 3 గంటలకి వేదిక కుడి భాగంలో స్వామి మహామంత్రాన్ని ఉపదేశిస్తారు. మంత్రం పొందాలనుకున్నటువంటి వారు
స్వామి దర్శనం అనంతరం వేదిక కుడి భాగంలో మీరు కూర్చుని మీ పేరు నమోదు చేయించుకున్నట్లయితే మహామంత్రం పొందడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ముందుగా ఆరాధన కుటుంబాలు అయ్యేంత వరకు కూడా దయచేసి మిగతా వారు ఎవరు రావద్దండి. ఆరాధన చేయించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ముందుగా క్యూలోకి రావాలి. వారు అయిన తర్వాత అప్పుడు మన వాలంటీర్స్ మిగిలిన వాళ్ళని క్యూలో పంపిస్తారు. అంతవరకు కూడా అత్యంత క్రమశిక్షణతో మహామంత్రం మనస్సులో మననం చేసుకుంటూ స్వామి లక్ష్యంలోనే కూర్చోవాలి. వచ్చారండి సత్యనారాయణ గారు విశాఖపట్నం. స్వామి దర్శనార్థం వచ్చే భక్తులు వాలంటరీ స్వాతంత్రం చెప్పిన విధంగా మహామంత్రాన్ని మనం చేసుకుంటూ దైవం మీరు ఎక్కడున్నా శ్రీదేవికి రావాలండి. దైవం గారు మీరు ఎక్కడున్నా శ్రీదేవికి రావాలి. ఈరోజు నూతన సంవత్సరం పర్వతం నమస్కరించుకుని స్వామి మహామంత్రాన్ని ప్రసాదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సభ్యులు 3 గంటల కల్లా స్వామి మహామంత్రాన్ని ప్రసాదిస్తున్నారు.
హలో అనే అని చెప్పండి ఏంటా
పరమాత్మ జ్యోతి స్వరూపుడు, జ్ఞానము చేతనే తెలియబడేవాడు, అతడే సర్వద్రష్ట, సమస్త కారణుడు అతడే. ఈ అసమాన గుణగణములు కల ఆ పరతత్వ మహిమము తెలియలేక అజ్ఞానముతో వితండ వాదములెన్నో చేసినాను, కాని ఆ వాదము కూడా ఆ పరమాత్మయే అని తెలియలేకపోయానని జీవుని ఆవేదనను వెలువరించు ఈ కీర్తనను వినండి.
అనేక పదార్థాలు పుట్టుకొని వస్తాయి, కానీ అవి కాల విపరీత